యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. 2018లో ఏం జరిగింది, ఎందుకు చనిపోయాడు మీ ఆయన? అసలు రాన్ రాన్ మేడం గారు అతనికి ఒక మెంత అంటే కుదిరిపోయింది మేడం గారు. అదేలే, నా పిల్లంకేం చంపియండి, నేనేం చేసుకోవాలి, నా పిల్లంకేం చంపి నేనేం చేసుకోవాలి. సైకలాజికల్ అసలు ఇంట్లో ఖర్చులు అవన్నీ ఎవరు చూసారమ్మా? ఏంటి మేడం గారు, ఇంట్లో ఖర్చులు అవన్నీ ఎవరు చూసేవాళ్ళు? మేడం గారు అతను చూసుకున్నారు కదండి, నాకు ఎప్పుడైనా గొల్లు గొడవ అయితే నేను అమ్మాయి ఇంటికి వచ్చేదానండి. వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళేదాన్ని రూపాయలు ఇంట్లో పుచ్చుకుని దాన్ని సార్ మేడం గారు, ఛార్జీకి నాకు 100-200 ఇచ్చేవారండి. ఇక్కడ నేను పనికి వెళ్ళేదాన్ని మేడం గారు, చెడల పనికి వెళ్ళేదాన్ని, పనికి వెళ్ళి ఇక్కడ 200-300 పని చేసుకుంటే ఆ డబ్బులన్నీ కూడేసుకొని బాబుకి బట్టలు అనగా యూనిఫార్మ్ అనగా నా వంటి సాయంగా అమ్మాయికి ఏదైనా నేను కొద్దిగా హెల్ప్ చేసి మిగతా డబ్బులు జాగ్రత్త పెట్టుకుని నేను వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టుకుందాను. ఇంట్లో సరుకులు అవన్నీ కూడా నువ్వే కొనేదానివి? లేదండి, ఇంట్లో సరుకులు కూడా అతను చూసుకునేవారు. అయితే నా వరకు మాత్రము ఒక పిల్లం ఉంది, ఒక పువ్వు తేవాలి, ఒక గాజు తేవాలి, ఒక చీర తేవాలి, అవన్నీ కాదండి. నా పిల్లలకి నేను ముద్దాడుకుని నా పిల్లలు నా ఎంత ఉంది, ఎంత చక్కందా, నాకు ఉన్నది, నాకు సపోర్ట్ ఉన్నదని కూడా ఏ రోజు లేదండి. పెళ్లి లెగిన్స్ ఈ రోజు వాడుతుంది, అతను చనిపోయిన కూడా లేదండి. చనిపోయినప్పుడు కూడా నేను ఎంత సేవలు చేసి ఎంత నరకం పడి రూపాయి నా చేతిలో లేకపోయినా పుట్టినప్పుడు తనగా పెట్టేసి అతనికి నేను ఎలాగైనా బ్రతికించుకోవాలి, అతను నాకు కావాలని లెక్క మీద నేను అంత స్ట్రాంగ్ ఉండేదాన్ని. వెరీ గుడ్. ఓకే, ఇంతకీ ఎలా చనిపోయాడు, ఏమైంది మీ ఆయనకి? మా ఆయన గారు డేట్ అయిందంటే వారు ఆ రోజు డిస్కషన్ వచ్చింది మేడం గారు, మాకు ఎప్పుడు డిస్కషన్ వస్తూనే ఉంటది, ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి, వస్తాను సామాన్లు ఎప్పుడు వస్తుంటాయి మేడం గారు. వస్తుంటగా ఏటైందంటే మేడం గారు వాళ్ళు ఒక ఇయర్స్ నేను అనుకున్నారు, లేదు నేను ఏదైనా అంటే అక్కడ పట్టిన నేను ఏదైనా తినేసి దీనికి జడిపించేసి ఊరాలందరి ముందు ఇది మంచిదే కాదని నిరూపించి ఎలాగైనా పంపించేయాలంటే వాళ్ళ మైండ్ లో ఉండేది మేడం గారు. ఎలాగైనా మేము ఇది అవ్వట్లేదు, ఇది ఉండకూడదు అని చెప్పలేదు మేడం గారు. అయితే ఏటైంది అలాగ అవుతుండగా వాళ్ళు అది ఏదో తెలియదు మేడం గారు. నాకైతే నాకు ఇష్టం వచ్చినట్టు చూస్తే నేను ఇంట్లోనే ఉన్నాను, కాకపోతే మీకు చూపులు మాట చూపిస్తాను, ఊరోళ్ళు ఉన్నారు, సార్లు రాసిన కాగితం కట్టాలి ఉన్నాయండి. అయితే ఆ చూపుడికి వాళ్ళ అమ్మగారు అతను ఏదో డిస్కషన్ పడి నా తర్వాత వాళ్ళిద్దరు డిస్కషన్ పడ్డారు అట. పడిన తర్వాత ఇతను మరి ఏం చేస్తున్నారు అని నాకు తెలియదండి, తెలియకుండా రోడ్డు మీద కూర్చొని నేను అది తినేసాను ఇది తినేసాను అని అరుస్తున్నారటండి. వీళ్ళు ఎప్పటికప్పుడు నేను డ్రామాలు చేస్తాను, ఎవరు పట్టించుకోలేదు మేడం గారు. ఆ టైప్ లో చేస్తున్నారు. ఒకసారి ఏంటంటే మేడం గారు నాకు అతనికి పిచ్చి అయిపోయింది అనేసి మినిమమ్ 15 రోజులు పిక్చర్ లాగా కానీ కాదండి, ఉట్టుకుట్టినా తిరిగి పడండి, నేను పిచ్చి అయిపోయాను, నేను అది అయిపోయాను, నేను అయిపోయాను అంటే ఊర్లో వాళ్ళు ఏం చేశారంటే ఇది పిచ్చేసి నాస్తున్నాడు, రేపు పొద్దున్న పిల్లలకి కనిపిస్తున్నా సరే ఇడు కేసు రాకుండా తెలియకున్నాడనేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఒక ఇంచుమించి 10 రోజులు నాకు ఉదయమంతా ఇక్కడ ఉండిమని వారండి, అతను కనిపించడము చేయడము వల్ల రాత్రి మాత్రం ఆ నిన్న పడుకోమని వెళ్ళిపోయామని వారండి. అలాగ అయిన తర్వాత కూడా నేను అన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో నీళ్ళ ఇంట్లో పడుకుంటాను నాకు ఇబ్బంది కదా, నేను ఏం చేయను నా మొగుడికి నేను వైజాగ్ తీసుకెళ్ళిపోతాను మెంటల్ హాస్పిటల్ కి, నిజంగా ఇది పిచ్చని ప్రూఫ్ అయితే నేను అక్కడ ఉంచి ట్రీట్మెంట్ చేపిస్తాను, లేదని అంటే మాత్రం ఇతను తోలు తీసి పని రాస్తాను నేను వార్నింగ్ ఇచ్చాను మేడం 10 మందిలోన ఇచ్చాను మా కొట్టాలందరికీ కూడా. అప్పటికి డౌట్ అతను పిచ్చి వేషాలు వేస్తుంటే వాంటెడ్లీ చేస్తున్నాడు, రియల్ గా హెల్త్ ప్రాబ్లమా కాదా అనేది కన్ఫర్మ్ అయినాక ఆలోచిస్తాను అన్నావు. అయితే నేను అన్నాను 10 మందికి ఊళ్ళో పెద్ద మనుషులు పట్టుకొని అయ్యా మీ కాళ్ళకు దండం పెడతాను, నేను నాకు కొంచెము బండి ట్రైన్ ఎక్కించినంత వరకు నాకు సాయం చేయండి, అక్కడి నుంచి నేను అంబులెన్స్ చూపించి ఎక్కడికి వెళ్ళకుండా నేను ఒక పోలీసులు కూడా చూపిస్తాను, మా మరిది కొడుకు అని మా చుట్టానికి మా ఊళ్ళు కూడా చూపించి నేను అంబులెన్స్ ఎక్కిస్తానని ముందు రోజు అన్నాను మేడం గారు. ముందు రోజు అంటే ఆ మరొక రోజు మధ్యాహ్నంకి తను ఎక్కడికో వెళ్ళి బాగైపోయినట్లు నాకు చేశాడండి.
నాటకం చేశాడు. ఇప్పుడు మీరు ఏట అంటారు, దీన్ని పిచ్చ అంటారా నిజమంటారా, ఎవరి జీవితం నీరు తీయడానికి నాకు డ్రామా చేస్తున్నా చెప్పండి అన్నాడు మేడం గారు. అక్కడ కదా అక్కడ అది కూడా అవ్వలేదు మేడం గారు. అక్కడికి 3 నెలలకి నేను ఏదో చిన్న డ్రామా చేస్తాను, ఇది ఇంట్లో నేను వెళ్ళిపోవాలి అనేసి అది ఏటం నెల వాళ్ళకి ఒక అసంపన్నము ఇతడు అంటారు అనుమానం అండి. అనుమానం నేను పువ్వులే కూర్చుకున్నా అనుమానం, నేను మంచి ఏర్ కట్టుకున్నా అనుమానం, నేను ఒక ఆడతో మాట్లాడినా అనుమానం, ఒక తండ్రి గొలుసున్నా అతనితో తండ్రి లాగా మాట్లాడినా అనుమానం, అందరితో అనుమానం అండి. లాస్ట్ ఏంటంటే అతని స్టేజ్ నేను మా అమ్మాలింటికి దేవ కొట్టుకుని వచ్చినా సరే ఇది ఎవరితో తెలిసే నేను ప్రచారం చేసి కూడా. సరే అమ్మా, మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? లేదు మేడం గారు, మాకు అర్థం లేదు. మరి ఆ బాబు ఎట్లా పుట్టాడు? బాబు అంటే పెళ్ళైన ఒక 4 రోజుల వరకు కొంచెం బాగానే ఉండేవాళ్ళు. అప్పుడు కూడా అతనికి ఏమో మెడిసిన్స్ గట్టి వేసేవాడండి. ఓకే అమ్మా. అప్పటికే మా ఊర్లో కానీ మా అమ్మలు కానీ అందరు ఏదంటారంటే అది ఎలాగ పిల్లడు పుట్టాడో ఆ పాపం బాగుండదు తెలియాలండి, ఎట్లా పుట్టాడండి నాకు ఒక కొడుకు పుట్టాడండి. ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది, పెళ్ళైన గట్టిగా 9 మంత్స్కే పిల్లడు పుట్టేశాడు, ఓకే ఏదో నిన్ను మీరు అన్నట్టు ఆ 1 మంత్ లో ఏదో ట్రీట్మెంట్ నడిచి పుట్టేశాడండి అనుకుందాం, కానీ ఆయన 3rd మంత్ 4th మంత్ నుంచే స్టార్ట్ చేశాడు, ఈ ప్రెగ్నెన్సీ నాది కాదు ఈ పిల్లడు నాది కాదని పిల్లడు పుట్టిన దగ్గర నుంచి గొడవ చేస్తున్నాడు. నువ్వు 1 సంవత్సరం వెయిట్ చేస్తావు, 2 ఇయర్స్ వెయిట్ చేస్తావు, 3 ఇయర్స్ వెయిట్ చేస్తావు, 5 ఇయర్స్ వెయిట్ చేస్తావు భర్తను మార్చుకోవడానికి, అంత హింసిస్తూ అంత అనుమానిస్తూ అంత నువ్వు వద్దు మొర్రో నేను చచ్చిపోతాను మొర్రో అని అంటున్నా కూడా నువ్వెందుకు ఫోర్సిబుల్ గా అక్కడే ఉన్నావు? నీ మన నువ్వు బతకవచ్చు కదా, చీ అన్న వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉండి అంత వాళ్ళని సైకలాజికల్ గా ఇబ్బంది పెట్టావు? అరే వాళ్ళు నిన్ను హింసిస్తున్నారు, వాళ్ళు నిన్ను హింసిస్తున్నారు కాదు అనట్లా, వాళ్ళు వద్దు అని అన్ని రకాల నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే చీ ఇలాంటి వ్యక్తులకి నా వాల్యూనే తెలియదు, వీళ్ళ పాపాన్ని వీళ్ళే పోతారు, నేను లీగల్ గా నా రైట్స్ నేను వాడుకుందామని మీరు ఎందుకు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేయలేదు? కానీ దానికంటే నీ జీవితం ముఖ్యం కదమ్మా, ప్రాణం ముఖ్యం కదా, నువ్వంటూ ఉంటే పిల్లోడు బతుకుంటాడు, నిన్ను అంత హింసిస్తున్నాడు, ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు కాబట్టి సైకలాజికల్ గా వీక్ గా ఉండి సరిపోయింది, ఒకవేళ నువ్వే చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు పెట్టే హెరాస్మెంట్ కి అలాంటి దుర్మార్గుడికి వెనక ముందు చూడకుండా నా పిల్లలు తెచ్చాను, నా పిల్లల పరిస్థితులు అయ్యింది అని మా అమ్మ వాళ్ళు తెలియాలని నేను అక్కడ ఎంత పడి మా అమ్మ వాళ్ళు కూడా మేడం గారు ఇంచుమించు 7 సంవత్సరాలు నాతో బిజారు పడి వాళ్ళు ఏటన్నారట అమ్మ నువ్వు ఉండాలంటే ఆడితో ఉండు, లేదంటే నువ్వు ఇంటికి వచ్చి మాతో కష్టపడు ఆ మొక్క అన్నారండి. వెరీ గుడ్, ఓకే అమ్మ. ఆ మొక్క అన్నారండి. ఆ రోజు ఏం జరిగింది, ఎంత ఖర్చు అయింది, ఎవరు పెట్టుకున్నారు మీ ఆయన చనిపోయేటప్పుడు? నేనే తెచ్చుకున్నాను మేడం గారు. ఓకే, తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే నేను తెచ్చుకున్నాను మేడం, నేను తెచ్చుకున్నాను, అంత కార్యక్రమాలు అన్నీ అయ్యేది. ఆ తర్వాత కూడా ఊర్లో నేను ఒక 2 సంవత్సరాల వరకు ఊరు పెద్ద మనిషి నువ్వు అక్కడే ఉండమ్మా, నీకు ఏదైనా రావాల్సింది మేము ఇచ్చిస్తాము చేస్తాము అని అన్నారు. నేను వాళ్ళతో పాటు అక్కడే ఉన్నాను మేడం గారు. ఇప్పటికి నేను వెళ్ళి వస్తుంటే నా మంచి చెడ్డ వాళ్ళు చూసుకుంటారు మేడం గారు. ఓకే అమ్మా, చూస్తుంటారు ఇప్పుడు. అయితే ఇప్పుడు ఏంటంటే మేడం గారు, నాకు వేరే అతను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారండి. చెప్పిన తర్వాత అతనికి కొన్ని కష్టాలు, కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్, మంచి చెడ్డ అన్ని ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. నేను అతనికి సపోర్ట్ అన్ని విధాలుగా ఉంటున్నామండి. అతను ఎక్కడ, అతను ఎక్కడ వ్యక్తి? అసలు ఆ ఊరు పక్క ఊరు వ్యక్తి మేడం గారు. ఒరిస్సాలోనే ఒకప్పుడు వీళ్ళందరూ అంటే మా ఆయన వీళ్ళందరూ మార్కెట్కి వెళ్ళినప్పుడు చేసినప్పుడు వీళ్ళందరూ మమ్మల్ని తెలిసి తెలియని వ్యక్తిలా మాట్లాడుకొని పరిచయలా ఉండేవారండి. ఉండేవారు. అతనికి ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మనం చేసుకుంటానని డైరెక్ట్ గా మా అమ్మ వాళ్ళతో వచ్చి అడిగాడండి. ఎప్పుడు, ఏ సంవత్సరంలో? అతను చనిపోయిన సంవత్సరం తర్వాత అడిగితే అతనికి మ్యారేజ్ అయిందా?
లేదు మేడం గారు, అతను మ్యారేజ్ అవ్వలేదు, అతను కొన్ని ఇబ్బందుల్లో ఉండేవాడు, ఉండి ఇప్పుడు కొంచెం క్లియర్ అయ్యింది మేడం గారు. ఓకేమ్మా. అయితే అంటే అప్పటికి నాకు మా ఇప్పుడు నేను ఏదనుకున్నానంటాము, అది నేను అతను పెళ్లి చేసుకున్నానంటే రేపు పొద్దున్న మా బాబుకి ఏదైనా రావాల్సింది ఇవ్వకుండా పాడైపోతాడు, రేపు పొద్దున్న ఈ మనిషి వల్ల నాకు ఒక రూపాయి ఉండదు, వాళ్ళ వల్ల ఉండదు అనేసి నేను అతను అక్కడి నుంచి కొంతవరకు నాకు రావాల్సిన ఇష్టమంతా నేను వెయిట్ చేశాను మేడం గారు. ఓకేమ్మా. వెయిట్ చేసి ఎప్పటికైనా బాబు కంటే బాబు కొలిచాను కదా మేడం గారు, పక్కన నా లైఫ్ నాకున్నా సరే అలాగనేసి నేను వెయిట్ చేశాను మేడం గారు. ఆ తర్వాత కరోనా ఇవన్నీ కంటిన్యూ రావడం అయింది మేడం గారు. ఇతను నాకు మ్యారేజ్ చేసుకుంటాను చదువుతాను అని చెప్పడం మేడం గారు, ఇప్పుడు వచ్చి చేసుకోవట్లేదు, చల్లగా క్లారిటీ అయితే ఇవ్వట్లేదండి. ఇప్పుడు ఏట అంటున్నారంటే నేను చేసుకుంటాను, నువ్వు నా పక్క ఊరికి వచ్చి ఉండాలని అంటున్నాను. అంటే ఆ ఊర్లో కాదమ్మా, నువ్వు 2 ఇయర్స్ అక్కడ ఉన్నాను అంటున్నావు, తర్వాత మళ్ళీ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసావా? పెట్టుకొని చేడల పనికి వెళ్తూ నేను పని చేసి ఇక్కడే ఉన్నానండి.